ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు వీరోచితంగా పోరాడిన తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు మళ్ళీ ఖరారు చేస్తున్నట్లుగా టీడీఎల్పి నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీడీఎల్పి సమావేశంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల తీరుని దాని మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు రాజధానుల నిర్ణయం తీసుకోలేదు, ఒక ఇంచు కూడా రాజధానిని కదిలించలేదు. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది, ఈ శాసనసభకి రాజధాని మీద ఇంకోసారి నిర్ణయం తీసుకునే అధికారం లేదు, లెజిస్లేటివ్ కాంపిటెన్సీ లేదని చెప్పిన నేపథ్యంలో ఈ అసెంబ్లీలో మళ్ళీ బిల్లు కానీ చట్టం కానీ తెచ్చే ప్రసక్తి లేదు. కానీ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఇలాంటి ప్రసంగాలు మాత్రం పదే పదే చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు. అంతేకాదు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశాలకు సంబంధించి స్పష్టమైన తీర్పు వచ్చింది, కేసులు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అయినప్పటికీ మళ్ళీ అదే ఆరోపణలు అసెంబ్లీలో, రాజకీయ ప్రసంగాలు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఇలాంటి విషయంలో అసెంబ్లీలో ఈరోజు బలంగా పోరాడినటువంటి అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు అందరికీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ, అసెంబ్లీలో ఫైట్ చేసిన వాళ్ళందరికీ టికెట్లు మళ్ళీ ఖరారు చేస్తున్నానంటూ అధ్యక్షుడు ప్రకటించారు. ఇదే రోజు సభలో, ఈరోజు సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి వారు దళితుల ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు మంత్రి మేరుగు నాగార్జున గారు తన మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మనస్తాపం చెందారు. నువ్వు దళితుడికే పుట్టుంటే, నువ్వు దళితుడివే అయ్యి ఉంటే చంద్రబాబు బంధనాల నుంచి బయటకు రాంటూ ఏదో మాట్లాడారని, సో తన పుట్టుకు గురించి కులం గురించి మాట్లాడడం అన్యాయం, దారుణంగా అవమానించారు తన్ని అంటూ ఆయన మనస్తాపం చెందారు. రికార్డులు పరిశీలించి ఆ మంత్రిని బర్తరప్ చేయండి, అలా అనలేదు అంటే కనుక నేను శాశ్వతంగా రాజకీయం తప్పుకుంటా ఎమ్మెల్యేకి దిగిపోతా అన్నారు. ఒక దళితుడికి నిండు సభలో ఆయన పుట్టుక కులం గురించి ప్రభుత్వం మంత్రులు మాట్లాడడం దారుణమైనటువంటి తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామంటూ తెలుగుదేశం, ఇతర పక్షాలు కూడా, ప్రజాసంఘాలు కూడా అన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా విభాగం నేత అనిత గారు, అదేవిధంగా డాక్టర్ పార్థసారథి గారు, బీజేపీ జాతీయ సెల్ ఓబీసీ సెల్ నేత వరప్రసాద్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కన్వీనర్, అందరికీ నమస్కారం. ముందుగా అనిత గారు, ఈరోజు బాలవీరాంజనేయ స్వామి గారు చాలా మనస్తాపం చెందారు.